జరుగుతున్నాయో, సేవ ఏ విధంగా జరుగుతుందో మేమందరం ఒక కృతజ్ఞతని చూపెడతాం. నా పేరు అఖిల, నేను ఈ స్కిట్ లో రైతు పాత్ర పోషిస్తున్నాను. నా పేరు సతీష, నేను ఈ స్కిట్ లో స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు మేము ఈ స్కిట్ లో అమ్మ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు స్కిట్ లో కొంచెం పాత్ర పోషిస్తున్నాను. నా పేరు స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు మల్లేష్, నేను ఈ స్క్రిప్ట్ లో బ్యాంక్ మేనేజర్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు నితిన్, నేను ఈ కృత్యంలో క్లర్క్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు సందీప్, ఈ కృత్యంలో నేను పోస్ట్ మ్యాన్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు రాజుడు, ఈ కృత్యంలో స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు నేను ఈ స్క్రిప్ట్ లో నేను డాక్టర్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు రంగ, నేను ఈ కృత్యంలో స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నాను. సరే పిల్లలు, మీ గోల్స్ అందరి బానే ఉన్నాయి. సరే మరి పెద్ద అయిన తర్వాత మీరు మీ గోల్స్ అన్నిటిని చక్కగా నెరవేర్చాలి, సరేనా? మరి మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం. అది ఏంటి అంటే, భారతదేశంలో సేవా కార్యకలాపాలు. భారతదేశంలో సేవా కార్యకలాపాలు అంటే మీకు తెలుసా? ఏమైనా సేవ అంటే తెలుసా? ఏమైనా ఏంటి చెప్పునానా? గుడ్డివారిని రోడ్డు దాటించడము. వెరీ గుడ్. ఇంకా ఆదుకోవడం. వెరీ గుడ్. ఇంకా సేవ అంటే ఇతరులు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, లేదా మనం అంతా ఏదో ఒక విధంగా సహాయం అందించడాన్ని సేవ అని అంటారు. ఇప్పుడు అర్థమైన సేవ అంటే నేను చెప్పేది కూడా కరెక్టే కానీ ఇంకా సేవ అంటే ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఇప్పుడు మనకు ఉపాధ్యాయులు విద్యను అందించడం అనేది ఒక సేవ. అదే విధంగా డాక్టర్ మనకు వైద్య సేవలు రోగులకు అందించడం జరుగుతుంది, అదొక సేవ. అర్థమైంది? ఇప్పుడు సేవ అంటే ఏంటో అర్థమైంది. సేవ కార్యక్రమం ఇంతవరకు చాలు. మిగతా పాఠ్య అంశాన్ని రేపటి క్లాస్ లో చూద్దాం, సరేనా? ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికెళ్ళాలి? ఇదేమో లెటర్ వచ్చింది. అది ఇది బ్యాంక్ నుండి వచ్చింది లెటర్ అమ్మా. ఇంకో నిమిషం మాకు సార్ చూస్తాను. అవును, మొన్న మీరు లోన్ గురించి అప్లికేషన్ పెట్టారు కదమ్మా, అది శాంక్షన్ అయింది. మీకు పైసలు వస్తాయమ్మా. మీ పేరు ఏం పేరు? 20. ఏం పేరమ్మా? గట్టి చెప్పుడమ్మా. సరే అమ్మా, ఒక నిమిషం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అమ్మాయికి తగ్గులకి డబ్బు చూడాలి. కూర్చోండి. మార్నింగ్ నుంచి
తగ్గిపోతే నేనండి మాత్రలే తీసుకెళ్ళి మామూలుగా మెడికా ఆకుకూరలు తినకపోవడం వల్ల ఇలాంటి వస్తుందండి. సోడియం సిమ్టమ్స్ లాంటి ఎక్కువ ఇలా తీస్తే తగ్గిపోతుంది. నేను ఒక మందు రాసిస్తాను, ఇక మెడికల్ తీసుకోండి. ఇలాంటి సేవ చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ జాబ్ కూడా నేను కష్టపడి పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత ఈ జాబ్ చేస్తున్నాను, ప్రజలందరికీ సేవ ఉచితంగా చేస్తున్నాను నేను. అందుకోసం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఇలాంటివి కూడా ప్రజలు కూడా ఇతరులకు కూడా ఏదో ఒకటి ఏదో రూపంలో కూడా సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన స్కూల్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా, మరి మన ఈ సెలబ్రేషన్ కి పోలీసులు రాబోతున్నారు కదా, ఆయన అందరూ ఆ పోలీస్ వచ్చిన తర్వాత అతనికి ఒక అమూల్యమైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలాంటి మీరు అందరూ చక్కగా నిరుద్యోగంగా ఉండి అందరూ వినాలి. దోపిడీలు ఇలాంటి సమస్యలు ఉంటే మీరు నేరుగా పోలీస్ స్టేషన్ కి రానవసరం లేదు. మీకు ఏదైనా అవసరం ఉంటే 100కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను మీ దగ్గరికి వచ్చి సమస్యను సాల్వ్ చేస్తాను. మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.